వెల్కమ్ టు సమన్ విత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా మద్యంకి బానిస అయ్యి మద్యం మానలేకపోతున్నాం అనే వాళ్ళకి చిన్న చిట్కా చెప్పబోతున్నానండి. అంతకంటే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట సింబుల్ వస్తుందండి, దాన్ని కూడా కొట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మద్యంకి బానిసై కుటుంబాల కుటుంబాలను నాశనం చేసుకొని హెల్త్ ని పాడు చేసుకొని చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారండి. ఇటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేకుండా హ్యాపీగా లైఫ్ ని గడపడానికి మద్యం మానేయడానికి ఎటువంటి చిట్కా పాటించాలో చెప్పబోతున్నాను. ఏమీ లేదండి, ఎండిన మునక్కాయలు. పచ్చిమునక్కాయలు అందరికీ తెలుసు కదండి, కర్రీ వండుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం, పప్పుచారులో వేసుకుంటాం. మునక్కాయలు అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఎండిన మునక్కాయల్లోని రెండు గింజలను తీసుకోండి. తర్వాత చిన్న స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు అయితే అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది. మునక్కాయ గింజలు మాకు దొరకాయి అని అనుకుంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతాయండి. లేదు మేము సిటీలో ఉంటున్నాం అనే వాళ్ళైతే కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఖచ్చితంగా వాళ్ళు తెచ్చిస్తారు. ఎండిన మునక్కాయ గింజలను, రెండు గింజలను, చిన్న స్పూన్ మెంతులను తీసుకొని మెంతులను మాత్రం నానపెట్టాలండి. ఈ రెండు మునక్కాయ గింజలను పౌడర్ చేసుకొని మెంతులను నానపెట్టిన దానిని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలండి. మెంతులు మరియు ఈ మునక్కాయ గింజలను మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని రోజుకి ఒక రెండు స్పూన్లు తినండి. అంటే మందు తాగాలి అని అనిపిస్తుంది కదండి, ఈ విధంగా మందు తాగాలి అని అనిపించినప్పుడు రెండు స్పూన్లు ఈ మిశ్రమాన్ని తిని తాగండి. ఈ విధంగా చేయడం వల్ల రాను మందును చూస్తేనే విరక్తి కలుగుతుందండి. తొందరగా అంటే తొందరగా పనిచేయాలి, ఇవాళ తింటేనే రేపు మందు మానేయాలంటే మాత్రం చాలా కష్టమండి. ఎందుకంటే మన శరీరం దేన్నైనా అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి రోజు రోజుకి మందు మీద మనసును చంపేసి మనం ఈ చిట్కా పాటించడం ద్వారా మద్యం అనేది పూర్తిగా మానేయగలుగుతామండి. ఓకేనా? ఏమీ లేదండి, రెండు ఎండిన మునక్కాయ గింజలను తీసుకొని చిన్న స్పూన్ మెంతులను నానపెట్టుకొని ఇవి రెండు మెత్తని ముద్దలా చేసుకొని రెండు స్పూన్లు తినండి. ఈ విధంగా రెండు స్పూన్లు తిని మద్యం తాగండి. మద్యం పైన విరక్తి అనేది మనకు ఈ చిట్కా అనేది పనిచేస్తుంది. ఓకేనా? ఎంత విరక్తి పుడుతుందంటే మద్యం చూస్తేనే వాంటింగ్ వచ్చేంత విరక్తి పుడుతుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి. మద్యంకు ఎవరైతే బానిస అయి ఉన్నారో ఈ చిట్కాను ఖచ్చితంగా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి, ఎందుకంటే అవి తినే పదార్థాలు కాబట్టి. ఇవి తినడం వల్ల మద్యం పైన విరక్తి అనేది కలిగి మద్యానికి దూరంగా ఉంటాం. ఓకేనా? మీకు ఈ చిట్కా నచ్చింది, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.